భుజావల్లరీ దృశ్యములో చలద్భ్రూలత విభ్రమభ్రాజదక్షం మరుత్సుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశానసూనుం తమీడే ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలోచ్చలద్భ్రూలత విభ్రమభ్రాజదక్షం. ఆయన నృత్యం చేస్తాడు, నృత్యం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ నృత్యం చేసేటప్పుడు చేతులు పైకెత్తుతాడు, ఆ పైకెత్తినప్పుడు మరి ఆ పుష్పగుచ్చాలన్నీ కట్టుకుని ఉన్నాడు ఆయన చేతులకి, ఆ పూలువి కట్టుకుని ఉన్నాడు. ఆ పూలు చేతులకి, చేతులు పైకెత్తినప్పుడు ఆ చేతులకు ఉన్నటువంటి ఆ పూలగుత్తులతో పాటు మరి ఆయన కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కనుబొమ్మలు కదులుస్తూ ఉంటాడు. ఆయన భ్రూలతలంటే కనుబొమ్మలు కూడా కదులుస్తూ ఉంటాడు. నాట్యం చేసేవారు కదిలి అభినయం చేత ఆ మరి ఆ అభినయంలో వారు ఆ ముఖమంతా కూడా ఆంగికాభినయం చేస్తారు కదా, అంటే శరీరంలో ఆయా ముఖ్యంగా ముఖంలో ఉండేటువంటి ఆ కళ్ళను వాటిని కూడా మనకి ఆ కళ్ళలో ఉండేటువంటి ఆ కంటిని ఆ కంటి చూపులతో అభినయం చేస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆ కేరళలో కథకళి అని ఒక నాట్యం ఉంది, ఆ నాట్యం చేసేవారు కేవలం ఆ కంటి చూపులతోనే వారంతా అభినయం అన్ని రసాలు ప్రదర్శిస్తారు, వారు నవరస ప్రదర్శన అంతా చేస్తారు. అలాగే మరి ఆ విధంగా పైకెత్తి ఆ తర్వాత ఆ కనుబొమ్మలన్నీ కూడా కదులుతున్నాయి. ఆ కనుబొమ్మలు కదులుతూ ఉంటే అది ఎంత విలాసంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో, అది దానిలో ఆయన దిట్ట అన్నమాట. అంటే ఆ నేత్రాలు ఆ కంటి చూపుల్ని కదిల్చి ఆ అభినయంతో ఎంతో ఆకట్టుకుంటాడు ఆయన. అందులో చాలా సమర్థుడు, మామూలు వాడు కాదు, ఊరికే ఆకట్టుకోవడం కాదు, ఆకట్టుకునే వాళ్ళందరిలోకి మొనగాడన్నమాట. మరుత్సుందరీ చామరై సేవ్యమానం, దేవతాస్త్రీలు, దేవతాస్త్రీలు చామరములు బట్టి ఆయనకి విసురుతూ ఉంటారు ఆ స్వామికి. ఆయన నాట్యం చేస్తూ ఆ విధంగా చేస్తూ ఉంటే దేవతాస్త్రీలందరూ వచ్చి ఎంతో మహాతల్లులు వాళ్ళంతా కూడా ఎంతో గొప్ప స్థితి, అంటే ఇంద్రుడి యొక్క భార్య, ఇలాంటి అగ్నిదేవుడి యొక్క భార్య, వరుణుడి యొక్క భార్య, అలాంటి పెద్ద పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళంతా వచ్చి వింజామరలు విసురుతూ ఉంటారు ఆ స్వామికి. అలాంటి ఆ ఈశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి గణపతిని నేను స్తుతిస్తున్నాను అని మరి ఆయన యొక్క వైభవం ఇందులో వర్ణించబడింది. ఆయన ఎంత గొప్ప ఉల్లాసమైనటువంటి మూర్తి, ఎంత చక్కని నాట్యం చేస్తాడు, ఆ నాట్యం చేసేటప్పుడు ఆ అభినయం ఎలా చేస్తాడు, ఆ హస్తముద్రలు అవన్నీ కూడా ప్రదర్శిస్తూ చక్కగా ఆయన ఆ నేత్రములతో ఆయన యొక్క ఆ కంటి చూపులతో ఎంత చక్కగా అభినయిస్తాడు, ఆ అభినయిస్తూ ఆయన చేసేటువంటి అభినయం ఎంత గొప్పగా ఉంటుంది. ఆ సందర్భంగా ఆ దేవతాస్త్రీలందరూ కూడా అదే అంటే నృత్యం చేసేటప్పుడు ఇతర సందర్భాల్లో కూడా ఆయన ప్రసన్నంగా ఉన్నప్పుడు కూడా ఆ దేవతాస్త్రీలు వచ్చి ఆయనకి వింజామరలు విసురుతూ ఉంటారు. అటువంటి మహానుభావుడు, అటువంటి గణపతిని నేను స్తుతిస్తున్నాను అని చక్కగా ఆ గణపతి యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో స్వామి మనకు అందించారు. ఇంకా ఆ గణపతి యొక్క వైభవాన్ని చెప్తూనే ఉన్నారు. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం కళాబిందుగం నీయతే యోగివర్యై గణాధీశమీశానసూనుం తమీడే. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం, మనకి కంటిలో కంటి గుడ్డు ఉంటుంది కదండి, ఆ కంటి గుడ్డులో మళ్ళీ చిన్న గుడ్డులాగా ఉంటుంది, దాన్ని కృష్ణతార అంటాం సంస్కృతంలో. ఆ కృష్ణతార అంటే చిన్న నల్లటి గుడ్డు, ఎక్కడైతే మనకి ఆ చూసేటువంటి శక్తి ఉంటుందో అది అన్నమాట, ఆ శక్తి కలిగినటువంటి చోటు అది గోరోచనం యొక్క వన్నెలో ఉంటుంది. గోరోచనం అంటే మనకి ఆ రంగు గోరోచనం రంగంటే ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ లాంటిది మనం అంటూ ఉంటామే అలా ఉంటుంది, అది అలా నిష్ఠురంగా ఉంటుంది, అంటే ఏమిటి అలా కదలకుండా ఫిక్స్ అయినట్టుగా ఉంటుంది, కానీ కదులుతూ ఉంటుంది, గట్టిగా ఉండి కదులుతూ ఉంటుంది. ఆ విధంగా ఆయన కంటిలో ఆ
ఆ తారకలు, దాన్ని మనం తారక అంటాం, ఆ తారకలు చక్కగా గోరోచనపు వన్నెతో ఉండి కొంచెం అలాగ అంటే ఆ కదలికలో కూడా ఒక రకమైన నిష్ఠురత్వం కనపడుతుంది. అలాంటి తారకలు కలిగినటువంటి వాడు అంటే ఆ కళ్ళు చూస్తూ ఉంటే మనకి ఆ రకమైన భావం కలుగుతుంది. ఎలా ఉంది ఆ కదలిక, ఎలా ఉంది ఆ కంటి చూపుల కదలిక ఎలా ఉంది అని మనకి అది ఒక ఆకట్టుకునేటువంటి రీతిలో ఉంటుందన్నమాట. ఆయన ఎటువంటి వాడంటే కృపాకోమలోదార లీలావతారం. ఆయన అవతారం ఏమిటి? ఆ అవతారాలు రకరకాలుగా ఉంటాయి. ఇది లీలావతారంట, ఆయన లీల, ఆయన అలా అవతరించడం ఒక లీల. అయితే అది ఎందువల్ల అలాంటి లీల అంటే కృపాకోమలోదార, ఆయన కృప, కృపచేత ఎంతో సుకుమారమైనటువంటి ఒక భావం చేత ఎంతో ఉదారం అంటే ఎంతో ఇచ్చే గుణం. ఉదారం అంటే ఉదారంగా అంటాం కదా, అంటే ఎంతో ఒక మనస్ఫూర్తిగా అన్నమాట, మనస్సుని మించి ఎంతో గొప్పగా ఇవ్వడం అన్నమాట. ఉదారం అంటే ఒక గొప్పగా ఇవ్వడం, ఆ ఇవ్వడంలో ఒక ఎంత బాగా ఆ ఇచ్చిన రీతిని మనం మెచ్చుకుంటామన్నమాట. ఆ ఇవ్వడంలో అంటే ఒక ఇవ్వడంలో కూడా ఇప్పుడు ఏదో ఇవ్వడం వేరు, ఎవరో అడుక్కుంటే వచ్చే అడుక్కునే వాళ్ళకి ఇవ్వడం వేరు, అది వేరు. మనం ఎంతో భక్తిపూర్వకంగా శ్రద్ధాభక్తి పురస్సరంగా సమర్పించేటువంటి సమర్పణలో, ఒక త్యాగపూర్వకంగా సమర్పణలో, ఒక ఉదాత్తమైనటువంటి ఒక కార్యక్రమానికి మనం సమర్పించడంలో ఎలా ఉంటామో దాన్ని ఉదారం అంటారు. ఆయన కృపచేత సుకుమారమైనటువంటి ఉదారమైనటువంటి భావం కల ఒక లీల, ఆ లీలతో ఈ అవతారం. అంటే ఏమిటి? మన మీద దయ ఆయన. ఆ దయని ప్రదర్శించడం కూడా ఎలా ప్రదర్శిస్తాడు? ఎంత సుకుమారంగా ఉంటుందో, ఎంత మన కోసం ఇంత కృపని ఆయన కుమ్మరిస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. దాంతో ఆ అవతారం ఆయన అటువంటి రూపురేఖల్ని కలిగి మన ముందుకి ఆవిర్భవించాడన్నమాట. అటువంటి మహానుభావుడు కళాబిందుగం నీయతే యోగి వర్యై గణాధీశమీశాన సూను తమీడే. అయితే ఈ రూపురేఖలన్నీ బాగానే ఉన్నాయి. యోగులు ఉంటారు కదా, యోగులంటే ఎవరండి? చిత్తాన్ని అంటే మనస్సుని నియమించినటువంటి వాళ్ళని యోగులు అంటారు. మనస్సు వాళ్ళ అదుపులో ఉంటుంది. యోగం అంటే మనస్సుని అదుపు చేయడం, మనస్సుని అంటే తమ అధీనంలో ఉంచుకోవడం. అలా ఉంచుకున్నవాడే యోగి అంటే. యోగి అని పేరు పెట్టుకుంటే యోగి కాడు. యోగి అంటే యోగ చిత్తవృత్తి నిరోధ, అంటే మనస్సు యొక్క పనిని నిరోధించి మనస్సుని ఎక్కడ ఉంచాలో, తాను ఎక్కడ ఉంచాలనుకుంటాడు అక్కడ ఉంచుతాడు. తాను ఆ పరమాత్మ వస్తువు, ఆ పరమాత్మ స్వరూపంలో ఆ మనస్సును ప్రవేశపెట్టినవాడు యోగి అని. ఆ యోగులలో గొప్ప శ్రేష్ఠులు ఉంటారు, గొప్ప యోగ సాధన చేసినటువంటి వాళ్ళు, పండిపోయిన వాళ్ళందరూ. వాళ్ళందరూ కూడా ఆ గణపతిని ఎక్కడ భావిస్తారు, ఎక్కడ ఆ స్వామి వారికి సాక్షాత్కరిస్తాడు అంటే కళాబిందుగం నీయతే యత్ యోగి వర్యై. మంత్రశాస్త్రంలో కొన్ని మాటలు ఉన్నాయి, వాటిని పారిభాషిక పదములు అంటాం. అంటే ఆ శాస్త్రంలో వాడే పదాలు, అంటే మనకి ఆంగ్లంలో టెక్నికల్ టర్మ్స్ అంటాం కదా. అయితే మంత్రశాస్త్రంలో మనకి విమర్శశక్తి ప్రకాశశక్తి అని రెండు ఉంటాయి, వాటి గురించి ప్రస్తావన ఉంటుంది. ఏమిటండి విమర్శ ఏమిటి, ప్రకాశం ఏమిటి? అంటే వాటికే పేర్లు. విమర్శశక్తికి కళ అని పేరు, ప్రకాశశక్తికి బిందు అని పేరు. కళా బిందు అంటే ఏమిటి? విమర్శ అంటున్నారు, కళ అంటున్నారు, ప్రకాశం అంటున్నారు, బిందు అంటున్నారు, అంటే ఏమిటి? అంటే మంత్రాధీనంతు దైవతం, దేవత. ఇప్పటివరకు రూపం గురించి చెప్పారు, రూపం తర్వాత నామం. నామం అంటే ఆ గణపతి యొక్క మంత్రం, ఆ మంత్రస్వరూపుడు ఆయన. ఇంతకుముందు రూపం చెప్పారు, ఆ రూపాన్ని మించి ఇంకా ఉపాసించగల వాళ్ళు మంత్రస్వరూపంగానే భావిస్తారు. ఈ రూపాన్ని దాటి నామం అంటే మంత్రస్వరూపంగా భావిస్తారు.
అయితే ఆ మంత్రస్వరూపంలో మంత్రస్వరూపుడు ఆయన అని చెప్తున్నారు ఇక్కడ. ఈ కళాబిందుగం అంటే యోగులు ఏం చేస్తారంటే ఆ మంత్రమూర్తిగా భావిస్తారు. మంత్రమూర్తిగా భావించడం అంటే ఏమిటి? మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, దాని పేరు కళ. దాన్ని వెల్లడించే శక్తి మరొకటి ఉంటుంది, దాని పేరు బిందు. మంత్రశక్తి ఆ మంత్రం ద్వారా, ఆ మంత్రం ఏ విషయాన్ని అయితే చెప్తుందో ఆ మంత్రార్థాన్ని, అలాగే ఆ మంత్రం యొక్క శక్తిని, మంత్రవీర్యాన్ని, ఆ ప్రభావాన్ని వెల్లడించే శక్తి పేరు ప్రకాశం. ఈ ప్రకాశ విమర్శ శక్తులు రూపమైనటువంటి కళాబిందువులు అంటే మంత్రము, మంత్ర స్వరూపాన్ని, ఆ మంత్రతత్వాన్ని, మంత్రం ద్వారా తెలుసుకోదగినటువంటి స్వరూపాన్ని వెల్లడించే శక్తి. ఆ కళ ఆ బిందువులో ఉన్నటువంటి అంటే మంత్రరూపుడుగా మంత్రాన్ని, మంత్రరూపాన్ని, మంత్రతత్వాన్ని, మంత్రం యొక్క అర్థాన్ని వెల్లడించే శక్తి రూపంగా అక్కడికి తీసుకెళ్ళి యోగీశ్వరులు ఆరాధిస్తారంటే ఆ రూపంగా మంత్రరూపుడుగా ఆరాధిస్తారు. ఆ మంత్రం నుంచి వెల్లడయ్యే ఏ శక్తి రూపంగా ఆయన ఆరాధిస్తారు, అది యోగులకి ఆ శక్తి కలుగుతుంది. ఆ యోగులు ఏం చేస్తారంటే ఆ మంత్ర సాధన చేసి ఆ మంత్ర సాధన ద్వారా అంటే మంత్రరూపమైనటువంటి శక్తిని, శక్తిలోను ఆ మంత్రరూపమైన శక్తిని వెల్లడించే శక్తిలోను ఆయన దర్శిస్తారన్నమాట. అటువంటి గణాధీశమీశనసూను తమీడే, ఈశ్వరుని యొక్క కుమారుడైనటువంటి ఆ గణపతిని స్తుతిస్తున్నాను అని చెప్పి ఆయన చక్కగా ఇప్పుడు రూపం, ఆ తర్వాత నామం, ఆ తరువాత ఇంకా ఇదంతా సగుణం అన్నమాట. సగుణం తర్వాత, సగుణం అంటే సాకారం, సాకారం అంటే ఒక ఆకారం, మంత్రరూపంలో భావించడం అది కూడా ఒక ఆకారమే కదా. నామరూపములు చెప్పబడ్డాయి, ఇప్పుడు నామరూపముల కన్నా అతీతమైనటువంటి రూపం అంటే వాటికన్నా ఆవలి రూపం అన్నమాట. ఆ రూపం గురించి ఇక మీదట వారు మనకి చెప్పబోతున్నారు.